ഹലോ, നമസ്കാരം. വെൽക്കം ബാക്ക് ടു ഓറഞ്ച് അവൻ. ഈരോജു മന സ്പാനിഷ് ഡിലൈറ്റ് കേക്ക് ചെയ്യപ്പോത്തുന്നാമു. ചാലാ ടേസ്റ്റിഗാ ഉണ്ടേ ഒക്കെ കേക്ക്. ഏതി മഞ്ചിഗാ ചെപ്പാലంటే ഐസ്ക്രീം ടേസ്റ്റ്ലോ ഉണ്ടది. ചാലാ സോഫ്റ്റ്ഗാ ചാലാ ടേസ്റ്റിഗാ ഈ കേക്ക് എല്ലാ ചെയ്യാലോ ചൂദ്ദാം. ముందుగా ఒక కప్పు దాకా షుగర్ తీసుకొని పొడి చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు నేను ఒక జల్లెడ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ అలాగే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్. అంటే ఇది 1/2 టీ స్పూన్ కాబట్టి రెండు సార్లు వేస్తున్నాను. ఇలా కరెక్ట్గా నిండుగా తీసుకోవాలి. ఒక కప్పు మైదా పిండి ఇవి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఇంకొక వెసల్లోకి పెట్టుకొని పెద్ద వెసల్లో ఎగ్గిని బీచ్ చేయబోతున్నాను. ఒక 4x తీసుకున్నాను. దాన్ని బౌల్లో వేసుకొని షుగర్ పౌడర్ చేసి పెట్టాం కదా, దాంట్లో కొంచెం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం బీట్ చేశాక మిగిలేది కూడా వేసుకొని బీట్ చేసుకోవాలి. మిగిలే షుగర్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా ఫ్రోతీగా వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. ఇది బీటర్ లేకపోతే మిక్సీలోనే బీట్ చేసుకోవచ్చు. మనం ముందు కేక్లో అన్ని మిక్సీలోనే బీట్ చేసుకొని చేసాము, చాలా బాగా వస్తాయి. బీటర్ లేదని కేక్ చేయకుండా ఉండాల్సిన అవసరమే లేదు. మిక్సీలోనే పెర్ఫెక్ట్గా కేక్ చేసుకోవచ్చు. ఇది వానిలా ఎసెన్స్ ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే ఒక 100 ఎంఎల్ దాకా ఆయిల్ కూడా, సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. అంటే ఫ్లేవర్ లేకుండా ఉండే వెజిటబుల్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు. ఒక పింజ్ దాకా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బీట్ చేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టిన డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదాపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చాక్లెట్ పౌడర్ అవి మిక్స్ చేసి పెట్టాం కదా, అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి, ఓవర్ మిక్సింగ్ చేయకుండా. నేను జస్ట్ బీటర్తో మిక్స్ చేశాను కానీ బీట్ చేసుకోలేదు. ఇప్పుడు ఇది మంచిగా స్పాచులాతోనే మిక్స్ చేస్తున్నాను. లంప్స్ ఏం లేకుండా సాఫ్ట్గా అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మన కేక్ టిన్ని కొంచెం ఆయిల్ రాసుకోవాలి. లోపల ఎక్కువ ఆయిల్ అయిపోకూడదు, ఎక్కువ ఆయిల్ అయితే డ్రై అయిపోతుంది. మనం ఆయిల్ తీసుకునే కప్పులో ఉండే ఆయిల్ 2-3 డ్రాప్స్ ఉంటుంది కదా, అది చాలు, ఎక్కువ అవసరం లేదు. తర్వాత కొంచెం బటర్ పేపర్ వేస్తున్నాను. బటర్ పేపర్ ఉండే బటర్ పేపర్ వేసుకోండి, లేకపోతే కొంచెం మైదా పిండితో డస్ట్ చేస్తే సరిపోతుంది. కేక్ ఫ్రీగానే ఊడి వచ్చేస్తుంది. మన కేక్ బ్యాటర్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగా టాప్ చేసుకోవాలి. ఒకటో రెండో సార్లు కాదు, చాలాసార్లు టాప్ చేసుకొని ఎయిర్ బబుల్స్ అంతా బయటకు పోవాలి. మినిమం ఒక 30 సార్లైనా టాప్ చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ సెటప్ అంటే మన అల్యూమినియం వెసల్ అయితే చాలా బాగుండదు, కుక్కర్లో అయినా పర్వాలేదు, దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం కేక్ బేక్ చేసేది 8-inch ట్రైలోనే. ఒక 40 మినిట్స్ తర్వాత కేక్ బాగా బేక్ అయింది, చాలా సాఫ్ట్గా మన స్క్యూర్ క్లియర్ అయిపోయింది. జాగ్రత్తగా తీసి బయట పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత డీమోల్డ్ చేసి పెట్టుకోవాలి. అంటే కొంచెం వేడి తగ్గేటప్పుడు డీమోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఆ వెసల్లోనే ఎక్కువ టైం ఉండే డ్రై అయిపోతుంది. ఇప్పుడు కడాయి తీసుకొని దానిలో 1/2 కప్ అంటే 125 ml కప్పులో 1 కప్పు షుగర్ని వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు. అది క్యారామెల్ చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా మెల్ట్ అయింది. ఓవర్గా బ్లాక్ కలర్ రాకూడదు. జస్ట్ మెల్ట్ అయ్యేటప్పుడు 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. అది మెల్ట్ అయిన తర్వాత ఆ సేమ్ కప్ గ్లాస్ అయితే ఆ గ్లాసులో 1 కప్ విప్పింగ్ క్రీమ్ పోసుకొని ఇలాగా కలుపుకోవాలి. ఇది ఒక్కసారి ముద్దలాగా అయినా కూడా తర్వాత మెల్ట్ అవుతుంది. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం ఇలా నూరిగలు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం నూరిగలు వచ్చిన తర్వాత కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్ దాంట్లో పోస్తే చాలా బాగుండదు. లేకపోయినా పర్వాలేదు, టేస్ట్ తేడా ఏముండదు. ఇది బటర్ స్కాచ్ సాస్ అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నట్స్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ముందు కొంచెం డ్రై రోస్ట్ చేసిన తర్వాత క్రష్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇలాంటి రోల్లో వేసుకొని కొంచెం క్రష్ చేసి తీసుకుంటున్నాను. మిక్సీలో వేస్తే ఎక్కువ పొడి అయిపోతుంది, జస్ట్ క్రష్ అయితే చాలు. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1/4 కప్ షుగర్ అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అది కూడా క్యారామెల్ చేసుకోవాలి.
మంచిగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం బటర్ వేసుకోండి దానిలోకి బటర్ వేసుకొని అది మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టిన నట్స్ ని దానిలోకి వేసుకోవాలి ఈ నట్స్ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే వేరుశనగలను క్యాష్ నట్ తీసుకున్నాను బాదం గాని క్యాష్ నట్ గాని ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అన్ని మిక్స్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ ని విప్ చేసుకోవాలి నేనైతే స్టార్ విప్పుది క్రీమ్ ఒక 2 కప్స్ దాకా తీసుకున్నాను మంచిగా స్టిఫ్ గా విప్ చేసుకోవాలి బాగా స్టిఫ్ గా చూసారు కదా చాలా థిక్ గా ఉంది ఈ విప్పింగ్ క్రీమ్ లోకి 3 టీ స్పూన్ దాకా బూస్ట్ పౌడర్ ని వేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ దాకా కాఫీ పౌడర్ అలాగే మనం రెడీ చేసి పెట్టిన బటర్ స్కాచ్ సాస్ ఉంది కదా అది బాగా కూల్ అయ్యింది ఇప్పుడు చూడండి చాలా థిక్ గా చాలా బాగుంది టేస్ట్ స్మెల్ చాలా బాగుంది అది కూడా ఈ విప్పింగ్ క్రీమ్ లోకి పోసుకోవాలి ఇదన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇదన్నీ కలిస్తేనే మన కేక్ కి స్పానిష్ డిలైట్ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంది ఈ టేస్ట్ మాత్రం అందరూ ఇలాగే ఒకసారి కరెక్ట్ గా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన నట్స్ బాగా సెట్ అయ్యింది ఇది ప్రలైన్ అంటారు మన కేక్ కి డెకరేషన్ కోసం వాడతాము ఇది క్రష్ చేసుకొని తీసుకోవాలి డెకరేషన్ అలాగే మంచి క్రంచీగా ఉండది కేక్ లో వేస్తే ఇది బాగా టేస్టీ గా ఉండది ఇది కూడా పొడి కాదు క్రష్ చేసి పెట్టాను ఇప్పుడు మన కేక్ ని ఫ్రోస్టింగ్ చేసుకోవాలి నేను ఒక 2 పీస్ గా కట్ చేస్తున్నాను కావాలంటే 3 చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసి ఇలాగా షుగర్ సిరప్ తో వెట్ చేసుకోవాలి పాల్లో బూస్ట్ చేసుకొని కూడా వెట్ చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు షుగర్ సిరప్ తోనే చేస్తున్నాను ఇలాగా క్రీమ్ పెట్టుకొని ఒక లేయర్ క్రీమ్ రాసుకోవాలి కొంచెం థిక్ గా క్రీమ్ రాసిన తర్వాత నెక్స్ట్ లేయర్ తీసుకొని ఒక సైడ్ లో ఇలా కొంచెం షుగర్ సిరప్ ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాగా దాని మీదకి పెట్టుకోవాలి దీని మధ్యలో ఒకసారి మనం క్రష్ చేసి పెట్టిన ప్రలైన్ వేసుకోవచ్చు నేను వేసుకోలేదు మధ్యలో కొంచెం నానిపోయినట్టు ఉంది అందుకని ఇప్పుడు పైన కూడా క్రీమ్ రాసుకొని మొత్తం ఫ్రోస్టింగ్ అయిన తర్వాత పైన డెకరేట్ చేద్దాము సైడ్స్ కూడా మొత్తం కవర్ చేసేటట్టు ఫినిష్ చేసుకోవాలి ఇలాగా ఏటిఎం కార్డ్ తో కూడా మనం సైడ్స్ షేప్ చేసుకోవచ్చు ఓవర్ గా షేప్ ఏమ అవసరం లేదు ఎందుకంటే మనం దానిపైన ప్రలైన్ అవి వేసేసరికి మొత్తం కవర్ అయిపోతుంది నేను సైడ్స్ లో ఇలాగా డిజైన్ చేశాను పైన ఫ్లవర్స్ లాగా పెట్టేసి ఒక సైడ్ లో ప్రలైన్ అయిన ఒక సైడ్ లో చాక్లెట్ సిరప్ తో చేసుకోవచ్చు ఈ నోసులు చేసే వీడియోలు అన్ని మనం అప్లోడ్ చేసి ఉన్నాము ఇదైతే చాక్లెట్ చిప్స్ దానిలోకి మంచి వేడిగా ఉండే పాలు ఒక స్పూన్ దాకా పోసుకొని మిక్స్ చేసుకోండి మనకి తొందరగా చాక్లెట్ సిరప్ రెడీ అయిపోతది ఇది 2 స్పూన్ షుగర్ పౌడర్ కూడా వేస్తున్నాను నేను ఇది డార్క్ చాక్లెట్ కాబట్టి కొంచెం చేదుగా ఉంటది అందుకని కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి బాగుంటది ఇలాగా మెల్ట్ అయిన తర్వాత మన కేక్ మీద పోసుకోవాలి ఇలాగా సైడ్స్ ఫిల్ చేసుకొని సైడ్స్ లో డ్రిప్ చేసుకోండి కేక్ రెడీ అయిపోతది కేక్ డెకరేషన్ అనేది మన ఇష్టానికి చేసుకోవచ్చు సైడ్స్ లో కూడా ఇలాగా ప్రలైన్ పెట్టేసుకోండి బాగుంటది ఈ ప్రలైన్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటది క్రంచీ క్రంచీగా ఇంకా కొన్ని చాక్లెట్ చిప్స్ కూడా పైన పెట్టేయొచ్చు ఇది ఒక 4 అవర్స్ దాకా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి మినిమం 4 అవర్స్ అయినా కూల్ చేస్తేనే కేక్ చాలా బాగుంటది మనం షుగర్ సిరప్ అన్ని సోక్ చేసాం కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటది కేక్ చూడండి ఈ రోజు ఒక స్పెషాలిటీ ఉంది మన ఆరెంజ్ ఆవంది ఫస్ట్ బర్త్డే అన్నమాట లాస్ట్ మే 9th లోనే మనం ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాము ఇప్పుడు దాకా మన ఆరెంజ్ ఆవన్ ఫ్యామిలీలో మెంబర్ అయిన అందరికీ చాలా థాంక్స్ ఇంకా ముందు కూడా మీ అందరిది సపోర్ట్ మాకు కావాలి 2 డేస్ లో ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాను రోజు వీడియో అప్లోడ్ చేయడం కుదరట్లేదు వీడియోస్ అందరి చూస్తా ఉండండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే సజెషన్స్ కామెంట్ చేస్తా ఉండండి థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ ఏబో ఒక స్పెషల్ వీడియో వస్తుందండి అందరూ తప్పకుండా చూడండి
అందరి హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆరోగ్యం కంటిన్యూస్. బై బై.